राष्ट्र व्याप्त निरुद्योग आग्रह व्यक्तम मेगा डीएससी एक् जगनमोहन रेड्डी अड़ता मरी इप्ति वरकू नर संवस पूर्तना डीएससी लेकड़ों तो, निरुद्योग उपाध्याय रोडे कर्नूल कलेक्टर मुझे आंदोलन चपटार मत माटा की निरुद्योग संघम संबंध नायक विद्यार्थी निरुद्योग आंदोलन डीएससी कोसम सर डीएससी अने वरकूल नोट नोटिफिकेशन अने सिक्स मंथ्स टेट वन इयर को सारी वन अंड हाफ इयर को सारी डीएससी वो इंतवर आ ऊसे लेके बस के मोन टेट वो अदो चिंल टेट रासो अला क्वेश्चन पेपर इच्छी इच्छे सर टेट वो डीएससी एपड़ वो चाल मंदिर इंतवरकनी मे वेट चेयली एन इयर्स वेटू उ इप्के ग्रूप्स का सेंट्रल वाले टाइम टू टाइम प्रकार से इलाना टाइम आ टाइम को कहींसम वन अंड हाफ इयर वे थ्री इयर्स को सारे वदलाली कदा थ्री इयर्स को सारी एलक्षन वस्तना एलक्ष मूमेंट वदलतारा लेदा मेम टेन तो चदवाल वा टेट की चदवाला डीएससी की चदवाला दे चवाली एक् चवाली एम चवाल टेन सतमतम क्वेश्चन पेपर वालक एट्लावी मेम चलिए मेम सिलबस अगौटी सड़न डीएससी अंत टेट कम टीआरटी अंत एवं रेस्पार एला रहा असल की मेम एग्जाम अने इला मुदस्त प्रणा इव्वाली कदा अला इवक मे प्रिपरेशन एला अवता नोटिफिकेशन इवक सड़न इपड़ निे वद ये अभी आर पशु संवर्धक शाख गुरी वदलार अट्ला सड़न इस्ते मे प्रिपेर्ड कदा अलाकोते निरुद्योग निरुद्योग असल की कोचिंग सेंटर चार असल इन मनी प्रॉब्लम सर मनी कटाले मेमू तिगत उ क्लास की फैमिलीस उ पिल उ मेमे अंदर मेमी यंगर्स फैमिल प्रॉब्लम्स मस्त उठाई आर्थिक समस्या उठाई कुट समस्या चाल समस्या उठाई सिलबस मारस्तूदा तरह मारतू सिल इवन मारचे न्यूज टेक्स बुक्स एनसीईआरटी क्रोत कड़े चलवावे इंट्लो वाल प्रिपेर अवाली अंदर कोचिंग रावे रे ఉన్నప్పుడు సర్టన్ టైం లో అనేది డిఎస్సి పెడితే కంప్లీట్ అవుతుంది కదా అలా చేయకుండా అందరికీ నష్టం కలిగిస్తే ఎలా అవుతుంది ఎంతమంది నిరుద్యోగులు సతమతమవుతుంటారు వాళ్ళ పేరెంట్స్ గాని మానసికంగా ఎంత ఇబ్బంది పడుతుంటారు అలా చేయకుండా తొందరగా డిఎస్సి అవ్వాలని కోరుకుంటున్నాం మేము మరి ప్రతి ఇయర్ జాబ్ క్యాలెండర్ అన్నటువంటి జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా జగన్ మోహన్ రెడ్డి గారు దాదాపుగా 10 లక్షల మంది నిరుద్యోగులను నిండా మోసం చేశాడు ఈ మోసగాడి ముఖ్యమంత్రి చేతుల్లో డిఎస్సి నిరుద్యోగులు నిండా మోసపోయారు మెగా డిఎస్సి ఇచ్చి 25000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు ఎక్కడ ఉన్నాడు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో నిద్రపోతున్నాడా ఈ రోజు ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతున్నాం మీ బిడ్డలు లండన్ కి వెళ్లి మంచి విద్యను అభ్యసించవచ్చు కానీ పేదలు చదువుకునే పిల్లలు మాత్రం ఉపాధ్యాయులు లేక పాఠశాలల్లో ఆడుకోవడానికి తిండానికి బల్లలు బాగా ప్రశాంతంగా వేసినటువంటి బల్లల్లో వాటి మీద కూర్చోవాలా పాఠాలు చదువుకోవాల్సిన అవసరం లేదా ఈ రోజు రాష్ట్రంలో కేంద్ర సహాయ మంత్రి 55000 టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయంటే బొత్స సత్యనారాయణ గారు 8000 ఉన్నాయంటాడు అంటే ఏది నమ్మాలి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే నేను అడుగుతున్నారు మీరు వెంటనే మినీ డిఎస్సి కాకుండా 25000 టీచర్ ఉద్యోగాలతో మెగా డిఎస్సి ని విడుదల చేయాలి లేని పక్షంలో మీ కుర్చీలన్నిటిని కూడా కదిలేస్తామని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీరు చెప్పండి అమ్మా మీ ఎడ్యుకేషన్ ఎప్పుడు కంప్లీట్ అయ్యింది ఉపాధ్యాయ విద్య సంబంధించి ఎన్ని రోజుల నుంచి మీరు కోచింగ్ సెంటర్ లో చదువుకునేటువంటి పరిస్థితి ఉంది ప్రెజెంట్ గా నిరుద్యోగ మీరు ఇబ్బందులేండి 2 ఇయర్స్ నుంచి ఉంది జగన్ మోహన్ రెడ్డి వదులుతాం డిఎస్సి అన్నారు వదలరు ఇక్కడ ఎంత అమౌంట్ మనీ చేస్తున్నా వాళ్ళ ప్రాబ్లమ్స్ మాకు తెలుసు మా పేరెంట్స్ ఎంత కష్టపడి ఇక్కడ పంపిస్తున్నారు ఆ ప్రాబ్లమ్స్ మాకు తెలుసు అందరూ డబ్బులు ఉండవాలే ఉండరు కదా తన పేరెంట్స్ ఎంత కష్టపడి చదివిస్తారో అదే మా ప్రాబ్లమ్స్ మా తెలుసు జగన్ మోహన్ రెడ్డికి ఏం తెలుస్తది ఏమీ తెలియదు ఇదో వదులుతాం అదో వదులుతాం అన్నారు కానీ వదలలేదు దయచేసి మీరు డిఎస్సి మెగా డిఎస్సి వదలాలని మేము కోరుకుంటా ఉన్నాం చెప్పండి గంగా సురేష్ గారు మనకి ఇప్పుడు చూస్తున్నాము ఇక్కడ కోచింగ్ సెంటర్ లో 1000 రూపాయలు ఖర్చు పెట్టి చదువుకునేటువంటి పరిస్థితి నిరుద్యోగులు ఉన్నారు ప్రెజెంట్ వాళ్ళ ఇబ్బందులు ఏంటి ఏం చేస్తారు దాదాపు జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు నమ్మి ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ వసాదని అయితే ఒకే సంవత్సరంలోనే ఉద్యోగాలు తీసుకొని పోవాలని చాలా మంది కోచింగ్ సెంటర్లలో జాయిన్ అయ్యారు అంటే దాదాపు నెలకు 12000 నుండి 15000 దాకా ఖర్చు వస్తుంది హాస్టల్లో కానీ అదేవిధంగా స్టడీ హాల్కు సంబంధించి కానీ కోచింగ్ సెంటర్లు అదేవిధంగా టెస్ట్ సిరీస్ దాదాపు 10-15000 రూపాయలు ఖర్చు వస్తుంది
अच्छे मुख्य रायलसीम प्रांत में करव प्रां सारी विपरीत करव इंडल दी डबूल पंपे पैस्थित अदे विधा ऊर के होते कल दर नागे चुकान उद्योग पल्लों एगता पैस्थित मुख्य वैसी नायक अब वाल अदे पैस्थित केवल इकड़ डीएससी अदे विधा ग्रूप वन संबंधी यानी ग्रूप टू यानी यह उद्योग इंतवर इवे अच्छे 2,30,000 उद्योग भर्ती का इंतरूक चयले एपीपीएससी द्वारा केवल 5,000 उद्योग भर्ती चार अभी मेनने का एपीपीएससी चैरम गौतम सवांग गारे डीएससी की संबंधी त्वर इस्म डीएससी अभी इपड़की दादापू इला स्टेटमेंट इवे सारी 10,000 चपारे 8,000 सारी 16,000 इला रकरका अंत गतम नागे किंदे 25,000 चपार మొన్న పోయిన పార్లమెంట్ సమావేశంలో కూడా 55,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయనేది అంటే విద్యాశాఖ బోస్త సత్యనారాయణ గారికే క్లారిటీ లేదన్నమాట ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి ఏమనేది కాబట్టి క్లారిటీగా మెగా డిఎస్సి దాదాపు 55,000 ఉద్యోగాలు పార్లమెంట్ లో చెప్పారు స్పష్టంగా ఈ పార్లమెంట్ లో చెప్పినట్టు విధంగానే రాష్ట్రంలో 55,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి మెగా డిఎస్సి ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే అక్కడ నాడు నేడు పేరుతో దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు సౌకర్యాలు కల్పిస్తున్నారు కానీ వాళ్ళకు పాఠాలు చెప్పి ఉపాధ్యాయులు లేరు అసలు విషయం ఏందంటే పాఠాలు చెప్పి ఉపాధ్యాయులు లేరు ఊరికే సౌకర్యాలు ఉన్నాయి బల్లాలు బెంచులు చాక్ పీసులు బోర్డులు ఉన్నాయి కానీ అవన్నీ ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కేవలం ఒకే సబ్జెక్ట్ అంటే ఒక టీచర్ ఒక సబ్జెక్ట్ చెప్పాలి హైస్కూల్ లెవెల్ అయితే కానీ ఒక టీచర్ లేని కారణంగా తెలుగు టీచర్ ఇంగ్లీష్ చెప్తున్నాడు ఇంగ్లీష్ టీచర్ సైన్స్ చెప్తున్నాడు పరిస్థితి ఉంది కాబట్టి తక్షణమే అదే విధంగా జగన్ మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తా ఉంటారు పిల్లలకు ఇచ్చే ఆస్తి విద్యని అటువంటి చదువును నిర్లక్ష్యం చేయకుండా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని కోరుతా ఉన్నాం అటువైపున విద్యార్థులకు అదే విధంగా నిరుద్యోగులకు ఇద్దరికి న్యాయం చేసే విధంగా డిఎస్ ఇవ్వాలని కోరుతా ఉన్నాం అంటే ఇప్పటిదాకా మనకి చదువుకోవడానికి గవర్నమెంట్ ఎస్సీ సర్టి సర్కిల్ బీసీ సర్టి సర్కిల్స్ ఉండేవి అలాంటి సర్టి సర్కిల్స్ ఇప్పుడు కొనసాగుతున్నాయా ఆ ప్రైవేట్ లో చదువుకోవడానికి విద్యార్థులు ఇబ్బంది నిరుద్యోగులు పడేటువంటి ఇబ్బందులు ఏంటి గతంలో రాష్ట్రవ్యాప్తంగా జిల్లా హెడ్ క్వార్టర్ లో గ్రూప్స్ గాని డిఎస్సి గాని ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు ప్రభుత్వ ఆధీనంలోనే ఎస్సీ స్టడీ సర్కిల్ బీసీ స్టడీ సర్కిల్ నిర్వహించేవాళ్ళు కానీ ఇప్పుడు వైసీ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి స్టడీ సర్కిల్స్ ఎక్కడ కూడా కనపడడం లేదు ఇప్పుడు చాలా మంది నిరుద్యోగులు గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్ మోహన్ రెడ్డి గారు నేను వచ్చిన వెంటనే ప్రతి సంవత్సరం కూడా రాష్ట్రవ్యాప్తంగా ఖాళీ ఉన్నటువంటి పోస్టులకు జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసి వాటిని భర్తీ చేశారని చెప్తే చాలా మంది నమ్మి నిరుద్యోగులు కుటుంబాలను వదిలిపెట్టి ఇక్కడ కర్నూలు నగరం చూసుకుంటే విద్యానగర్ కానీ బిర్లా గేట్లు కానీ వేలకు వేలు ఖర్చు పెడుతూ స్టడీ హాల్లో కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు 4 సంవత్సరాలు అయితే ఉంది ఈ 4 సంవత్సరాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 10,143 పోస్టులకి జాబ్ క్యాలెండర్ విడుదల చేశాడు అది కూడా విడుదల చేశాడు కానీ పోస్టులు భర్తీ చేయలేదు దాంతోపాటు చాలామంది నిరుద్యోగులు డిఎస్సీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నాడు నేడు పేరుతో అనేక కోట్లు ఖర్చు పెట్టి శిథిలావస్థలో ఉన్నటువంటి పాఠశాలలు మరమ్మతులు చేస్తూ ఉంది పాఠశాలలు మరమ్మతులు చేయడం కాకుండా పాఠశాలలు మరమ్మతులు చేసినటువంటి పాఠశాలలో విద్యార్థులకు ఉపయోగపడాలంటే అందులో విద్య బోధించేటటువంటి ఉపాధ్యాయులు ఉన్నట్టయితేనే నాణ్యమైన విద్యను ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మా వైపున ఆలోచించి రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీ ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు శాంతియుతంగా ఇక్కడ ధర్నా చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే తొలి ఆంధ్ర రాష్ట్ర రాజధాని అయినటువంటి కర్నూలు జిల్లాలో డిఎస్సి కోసం ఆందోళన చేస్తూ ఉన్నాం మీరు కానీ స్పందించకపోతే ఇదే ఉద్యమ స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా మీ ఎమ్మెల్యేలను మంత్రుల ఇండ్లలో ముట్టడిచ్చి డిఎస్సి నోటిఫికేషన్ సాధించేంత వరకు ఉద్యమిస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువత ఒకటే కోరుతుంది ప్రతి సంవత్సరం ఈ జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి ఖాళీగా ఉన్నటువంటి 50,000 పోస్టులు పార్లమెంట్లో ప్రకటించినటువంటి కేంద్రం ఏదైతే చెప్పిందో ఆ పోస్టులు తక్షణమే మెగా డిఎస్సీ ద్వారా ప్రకటించి ఉద్యోగాల భర్తీ చేపట్టాలని డిమాండ్ చేసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్ ఆర్టీవీ కర్నూలు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది